తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రతిమ పూనుకున్నారని జగన్నాథపురం సర్పంచ్ రాజానగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ నక్కా రాంబాబు పేర్కొన్నారు. రాజా చిన్న వయసులో ఎమ్మెల్యే అయినా కానీ గత సీనియర్ నాయకులను తలదన్నే విధంగా నియోజకవర్గంలోని ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కలిగిన వసతులను ఏర్పాటు చేయడమే ఆయన విధిగా వంచన లేకుండా పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో ఆయన మంత్రిత్వ శాఖలో ఉండాలన్నదే మా అభిష్టమని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి రాజా హయాంలో జరిగిందని, సుమారుగా ఒక్కొక్క పంచాయతీకి 3 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని బలోపేతం చేస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ అతను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఎవరో చేయనంత అభివృద్ధి కార్యక్రమం చెప్తాకే చేశాడని చెప్తాకి చాలా సంతోషకరంగా ఇవాళ భావిస్తున్నాం. ఎందుకంటే అతను ఎమ్మెల్యే అయ్యి, చిన్న వయసులో ఎమ్మెల్యే అయినా కానీ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ఎవరితో పోల్చుకుంటా సరిపోనంత ఇదిగా డెవలప్మెంట్ చేశాడు. ఓన్లీ గుమ్లూరు గ్రామం వచ్చి చూసుకుంటే 2 కోట్ల రూపాయలు ఎప్పుడు కని విని పెరిగినాయి. 2 సంవత్సరాల్లో కాకుండా ఓ సంవత్సరం 5 నెలల్లో 15 నెలల్లో 2 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గుమ్లూరు ఒక్కటే జరిగింది. గుమ్లూరులో ఒక ఎస్సీపేట, పాత కాలనీ, కొత్త కాలనీ చూసుకుంటే మొత్తం టోటల్గా ఒక 150 మీటర్లు తప్ప కంప్లీట్ అన్ని సీసీ రోడ్లు వేసాం రాజాబాబు వచ్చిన తర్వాత. అలాగే ఇంకా చూసుకుంటే ఊళ్ళో చాలా మట్టు వరకు సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఏదో కొద్దో గొప్ప మా ఉంటే టోటల్గా ఒక 400 మీటర్లు 500 మీటర్లు తప్ప కంప్లీట్ ఊరంతా ఎస్సీపేట కాకుండా బీసీ ఏరియా అయినా ఏదైనా టోటల్గా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలా సీసీ రోడ్లు కాకుండా సీసీ డ్రైన్లు కూడా వేసాం. సబ్ సెంటరు, రైతు భరోసా కేంద్రం, ఆర్బీకే సచివాలయం, ఈవేళ పెద్ద బిల్డింగ్లు ఇక్కడ మా ఊళ్ళో ఉన్నాయి. అలా పాల కేంద్రం కానీ, అలా కాపారం టు గుమ్లూరు గ్రావెల్ రోడ్డు, ఇలాగా మేము గుమ్లూరు నుంచి కోరుకొండ వెళ్తాక 7-8 కిలోమీటర్లు వస్తుంది. ఇలా షార్ట్ కట్ చూసుకుంటే 3-4 కిలోమీటర్లు వస్తుంది. అది కూడా రోడ్డు వేస్తాం, మెటల్ రోడ్డు వేస్తాం జరిగింది. ఈవేళ అభివృద్ధి కార్యక్రమంలో ఎవరితోటైనా పోటీ పడి తీసుకోకుండా మొదట ఇంజిలో ఉన్న ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నారంటే, ఎవరన్నా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి రాజా అని చెప్పేసి నేను నియోజకవర్గంగా కూడా చెప్పుకుంటే, నాకు పదవుల విషయంలోనే కాదు, కార్యకర్తల విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా అండదండలుగా ఉంటూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, పార్టీ భేదాలు లేకుండా ముందంజలో ఉండి డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళిపోయి నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే పేరుండే స్టేట్లో మొదట వ్యక్తిగా అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మరింత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరో లేరని, ఈ గ్రామం అనే ఒక గుమ్లూరనే కాకుండా టోటల్గా నియోజకవర్గం అంతా ఇలా రైతువారిగా కూడా మాకు కావాల్సిన నీరు